హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మనందరి కోసం నేను ఒక మంచి వీడియో వచ్చేసి షేర్ చేయబోతున్నాను అదేంటంటే మన ఇంట్లో ఉన్న మనకు తెలియని పువ్వుల కోసము ఈరోజు అందరికీ కొంచెంగా షేర్ చేయబోతున్నాను అనమాట అంటే నాకు తెలిసినవి కొన్ని సో ఈ వచ్చేసి మీరు చూస్తున్నది వీడియో క్లిప్పింగ్లో ఇవి నేను తెంచేది మా మిద్ద పైన అనమాట సో ఇవి వచ్చేసి అందరికీ తెలుసు శంకు చక్ర పుష్పాలు అంటారు కదా సో ఇవి వచ్చేసి చాలా మంచిది మన హెల్త్ విషయంలో అది ఎలా అనేది నేను షేర్ చేయబోతున్నాను వీటిని వచ్చేసి యాంటీ మైక్రోబెలియల్ అంటారు యాంటీ డయాబెటిక్ యాంటీ స్ట్రెస్ కోసము యాంటీఇన్ఫ్లామేటరీ కోసము యూస్ చేయబో పడతాయి అనమాట ఈ పువ్వులు వచ్చేసి ముఖ్యంగా అయితే హెర్బల్ టీ హర్బల్ టీ అంటే మన న్యాచురల్గా ఆయుర్వేద ఛాయ్ అనుకోవచ్చు అనమాట ఈ పూలతోటి మనం ఛాయ్ చేసుకొని తాగితే చాలా మంచిది అనమాట మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మన హెల్త్ పరంగా మంచిది కొన్ని డిజీజెస్ అంటే ఐస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మైగ్రేన్ హెడేక్ ఉంటుంది అంటే ఒక సైడ్ తలనొప్పి ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా మంచిదంట టీ చేసుకొని తాగితే వీటి వేర్లు కూడా ఉంటాయి ఆ వేర్లు కూడా చాలా మంచిదంట ఆ వేర్లు తీసేసి ఎవరికైతే తలనొప్పి వస్తుందో మైగ్రేన్ తలనొప్పి ఆ వేర్లని తీసి చెవులు ఇలా చెవులకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కట్టామనుకోండి తలనొప్పి తగ్గిపోతుందంట సో అలాంటి బెనిఫిట్స్ ఉన్న ఈ శంఖు పుష్పాలు చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి సో ఈ పువ్వులు కూడా ఇంత మనకి బెనిఫిట్స్ ఇస్తుందా అంటే నమ్మేసక్కంగా లేదు కదా కానీ మనకి ఇస్తుంది సో ఇలాంటివి మనం ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట ఎక్కడన్నా ఎవరికన్నా కనిపిస్తే తీసుకొచ్చి చక్కగా పెంచుకోండి ఇవి కళ్ళకి చాలా మంచి మంచిది అంట మనం డైలీ తీసుకుంటే మన నైట్ బ్లైండ్నెస్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి అవి తగ్గి మళ్ళీ మనకి కంటి చూపు నరాలు బ్లడ్ సర్కులేషన్ సరగ్గా లేకపోతే అవి ఇంక్రీస్ చేస్తుందంట కంటి చూపు కోసము ఇంకా మళ్ళీ యాంటీ ఏజింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా కొంతమందికి అది కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుందంట సో ఈ టీ ఎలా కాసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చక్కగా నేనైతే శంకు పుష్పాలు అన్ని తెంపి మంచిగా తీసుకున్నాను ఎన్ని పూచాయి కదా సో అవి దేవుడికే కాదండి మనం హెల్త్ పరంగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టేసి ఒక పెద్ద గ్లాస్ తోటి మంచినీళ్ళు తీసుకున్నాను అవి వచ్చేసి ఆ గిన్నెలో వేసేసి చక్కగా అవి కాస్త వేడెక్కిన తర్వాత ఈ పుష్పాలు ఉన్నాయి చూడండి ఎన్ని పుష్పాలు ఉన్నాయి కదా ఈ శంఖుచక్ర పుష్పాలు ఇలా చక్కగా తీసేసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట అది కాస్త కొద్దిగా మరగాలి మరీ ఎక్కువ మరిగించాలి ఓ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మరిగించాల్సిన పని లేదు సగం గ్లాస్ అయ్యే అయ్యేవారికి మరిగించాలి అలాంటిది కూడా ఏం అవసరం లేదనమాట జస్ట్ పది నిమిషాలు బాయిల్ అయితే చాలు ఇది జస్ట్ బాయిల్ అవ్వగానే దీని కలర్ వచ్చేసి వాటర్లో దిగిపోతుంది ఇది హెయిర్ లాస్ కూడా తగ్గిస్తుంది చాలా మంచిది అండ్ బీపీ బీపీ ఉన్నవాళ్ళు ఇది డైలీ తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు మంచి స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుందన్నమాట ఈ వాటర్ డైలీ తీసుకుంటుంటే ఇంకా పిల్లలకి డైలీ ఇస్తే మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మంచిగా ఈ ఫ్లవర్స్ని ఎక్కడైనా దొరికితే పడేయద్దు ఇట్ మంచిగా ఇది బ్యాక్టీరియా ఫంగస్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందంట ఈ వాటర్ తీసుకుంటే ఈ వాటర్లో మనకు వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయంట మన మొత్తం బాడీ సర్కులేషన్కి చాలా మంచిది ఇంకొకటి వచ్చేసి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా స్ట్రెంత్ బాగా పెంచుతుందంట అంటే రోగ నిరోధక శక్తి పెంచుతుంది అనమాట ఇలా కాస్త పది నిమిషాలు జస్ట్ వాటి కలర్ వచ్చేంత వరకు మనం కాచుకోవాలి అంతే మరి మరగబెట్టొద్దు ఇంకా మూత పెట్టేసి నేను సైడ్ ఉంచాను కొద్దిగా గోరు అయ్యేంత వరకు ఆ తర్వాత వడ కట్టేసుకొని ఇలా మనం తాగేడమే అనమాట ఇది డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ మనము ఇలా వేడి చేసుకొని తాగితే చాలా మంచిది ఇందులో మనము దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా కూడా మనకి ఇష్టం లేకపోతే మనము అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు సో ఇన్ని రకాలుగా మనము ఎదా ఎలా అయినా మనము రెడీ చేసుకొని తాగొచ్చు అనమాట ఈ బ్లూ టీని అంటే మంచి బ్రైట్ బ్లూ ఎందుకు వస్తుంది దీంట్లో అంటే దీంట్లో యాన్థోసీలినం అనేది ఉంటుందన్నమాట ఇది అంత మంచి పవర్ అనమాట మన హెల్త్ పరంగా ఇందులో ఉన్న ప్రో యాన్థోసీలినం బ్లడ్ని మంచిగా ఫ్లో చేసేటట్టు ఇం మనకి వృద్ధి వస్తుందన్నమాట నిరోధం శక్తిని పెంచుతుంది సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఫ్లేవర్స్ కొన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను ఏంటంటే కొద్ది కొద్దిగా టూ త్రీ డ్రాప్స్ తేనె వచ్చేసి యాడ్ చేశాను మొదటిగా వచ్చేసి అయితే ఇందులో చక్కెర వేసుకోవద్దండి ఇష్టమైతే తేనె వేసుకోవచ్చు లేదు అంటే మేము అలాగే తాగిస్తాము అంటే అలా కూడా స్వీకరించవచ్చు లేదు అంటే నేను అన్నిట్లో ఇక్కడ టూ టూ త్రీ డ్రాప్స్ తేనె వేసాను ఆ తర్వాత ఒక గ్లాస్లో నేను నిమ్మరసం కూడా వేసాను మీరు చూడండి నిమ్మరసం వేయగానే ఏమైందంటే పర్పుల్ కలర్లో వచ్చేసింది సో నిమ్మరసం సిట్రిక్ యాసిడ్ కదా సో అందులో వేసేవారికి పర్పుల్ కలర్ వచ్చేసింది చూడండి ఇప్పుడు నిమ్మరసం డ్రాప్స్ వేస్తాను సో ఇలా కూడా మనం నిమ్మరసం వేసుకొని తాగేయచ్చు అన్నమాట లేదంటే మనము దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తాగొచ్చు మంచిగా మనకి వెయిట్ లాస్ కూడా అవుతుంది ఇలా గోరువెచ్చగా తాగుతూ ఉంటే చూసారా పర్పుల్ కలర్లో వచ్చేసింది ఈ శంఖచక్ర పూలు శివుడికి అయితే చాలా ఇష్టమైన పూలు అని చెప్పవచ్చు అలా ఒకటి శివుడయ్యకి మనము డైలీ పెట్టామనుకోండి ఎంత మంచి అనుగ్రహం కలుగుతుంది మనకి ఇక్కడ నేను మీకు దాల్చిన చెక్క చూపిస్తున్నాను ఇవి వచ్చేసి దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకొని తాగొచ్చు లేదంటే అలా వాటర్లో వేసుకొని బాయిల్ అయ్యేటప్పుడు వేసినా కూడా మనం తాగేవచ్చు అనమాట సో పర్పుల్ కలర్ చూపిస్తున్నాను నేను ఇక్కడ అది నిమ్మకాయ రసం వేసాను కాబట్టి లేదంటే పుదీనా ఆకులు వేసుకోండి లేదంటే అల్లం ముక్కలు బాయిల్ అయ్యేటప్పుడే మనం అల్లం ముక్కలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు సో అలా కూడా తాగేచ్చు అనమాట ఇంకా శంఖచక్ర పువ్వులు అంటే విష్ణుమూర్తికి మన రామయ్యకి లేదా మన వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ఇష్టమో మన తెలుసు పూజకే కాదండి మన హెల్త్ పరంగా కూడా ఇన్ని బెనిఫిట్స్ ఈ శంఖచక్ర పుష్పాలు మన ఇంట్లో కనుక లేకపోతే ఎవరైనా ఇంట్లో ఉంటే తీసుకొచ్చి వెంటనే పెట్టేసుకోండి చెట్టు మన తొట్లోనే వచ్చేస్తాయి అనమాట చాలా మంచిగా దేవుడికి ఉపయోగపడతాయి అలాగే మనం కూడా ఉపయోగించవచ్చు ఈ పర ఇలా అనమాట సో చూసారా నేను అక్కడ ఒక గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి ఇలా వేసేసాను చెక్క అంటే పట్ట అంటాం కదా సినమన్ సో ఇలా అయితే మనం పుదీనా ఆకులు వేసుకోవచ్చు జింజర్ ఫ్లేవర్లో తాగొచ్చు ఎలా అన్న తాగొచ్చు మన హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనం ఎలా అయినా స్వీకరించవచ్చు అనమాట సో ఇంత చక్కటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి శంఖచక్ర పుష్పాలు వాటర్ అనుకోవచ్చు జ్యూస్ అనుకోవచ్చు గోరువెచ్చటి నీళ్ళు అనుకోవచ్చు సో ఇన్ని ఫ్లేవర్స్ ఫోర్ ఫ్లేవర్స్ మీకు చెప్పాను సో ఏ ఫ్లేవర్ మీకు నచ్చినా కూడా తాగేయండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ మన ఇంట్లోనే ఆయుర్వేదిక్ టీ అనుకోవచ్చు లేదంటే హెర్బల్ టీ అనుకోవచ్చు లేదంటే బ్లూ టీ అయినా అనుకోవచ్చు ఏదైనా అనుకోని మనము మార్నింగే పొద్దు పొద్దున్నైనా తాగొచ్చు ఈవినింగ్ టైంలో కూడా సిప్ చేసుకుంటూ తాగితే చాలా మంచిది అనమాట సో నచ్చితే కనుక మీరు తప్పకుండా డెఫినెట్గా ఎక్కడైనా ఈ పుష్పాలు కనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి సో ఇంత మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయంటే మనం డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాం ఇలా అయితే మనము చక్కగా మార్నింగే కాదు ఈవినింగ్ అయినా ట్రై చేసి తాగొచ్చు అనమాట సో నాకు తెలిసిన కొన్ని నేను టిప్స్ అయితే షేర్ చేశాను ఈ పుష్పాల గురించి అంటే బ్లూ టీ గురించి లేదంటే హెర్బల్ టీ గురించి లేదంటే ఆయుర్వేద టీ గురించి సో మీకు నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వెంట వెంటనే వచ్చేస్తాయి అన్నమాట సో మళ్ళీ మనము సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్